హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం నేను మీ గీతారెడ్డి ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రసిద్ధ రచన చోఖేర్ బాలి పద్నాలుగో భాగంలోనికి ప్రవేశించాం ముందుగా పదమూడవ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకొని ముందుకు సాగుదాం కుంజ మాయను వెంట పెట్టుకుని ఇంట్లో ఎవ్వరికీ ఏ సమాచారం ఇవ్వకుండా రోగపీడిత అయిన తల్లిని లక్ష్య పెట్టకుండా రాత్రికి రాత్రి ప్రయాణమై పశ్చిమ దేశ పర్యటనకు వెళ్ళిపోతాడు కుంజకై ఎదురు చూసి చూసి అతని ఇంట్లోని స్త్రీల కళ్ళు కాయలు కాస్తాయి అభిమానవతి అయిన తల్లి లక్ష్మి కుంజ పట్ల విరక్తి చెందుతుంది ఇక మీదట ఆ సంసారంలో ప్రశ్నించడానికి కానీ పనిచేయడానికి కానీ కోరటానికి గాని మరేమీ ఆమెకు కనిపించదు కరుణ హృదయం అంధకారమయమైపోతుంది కుంజకు తన రోగ విషయం తెలియజేయవద్దని తన మీద ఆన అని లక్ష్మి పంతగిస్తుంది కుంజ రాకపోగా ఒక ఉత్తర ఉత్తరం మాత్రం వస్తుంది కుంజ ఏర్పాటు చేసిన డాక్టర్ చేత వైద్యం చేయించుకోవడానికి లక్ష్మి నిరాకరిస్తుంది ఏ దారి తెన్ను కనిపించని కరుణకు పినతల్లి తప్ప మరి గత్యంతరం ఉండదు పినతల్లికి శోకతప్త హృదయంతో రెండు వాక్యాల క్లుప్తమైన జాబు వ్రాస్తుంది వెనువెంటనే గౌరీ ఆ గృహాన్ని ఆదుకోవటానికి కాశీ నుండి బయలుదేరి వస్తుంది లక్ష్మి గౌరీ సహృదయాన్ని ఆమెకు తన పట్ల ఎప్పుడూ ఉంటూ ఉన్న ప్రేమభావాన్ని ఈనాటికి అర్థం చేసుకుంటుంది గౌరీ దీనానాథుని నుండి కుంజా మాయల సమాచారమంతా తెలుసుకుంటుంది లక్ష్మి తీవ్ర అనారోగ్య పరిస్థితి గురించి డాక్టర్ ద్వారా తెలుసుకొని రోగి కోరికపై ఒకనాడు తాను అవమానించి తన ఇంటి గుమ్మం నుండి వెనక్కి తిప్పి పంపివేసిన బిహారీని మరలా తోడ్కొని రావటానికి స్వయంగా ప్రయాణమై బిహారీ నివాసం ఉన్న గంగా తీర మైదాన ప్రాంతానికి వెళ్ళటానికి నిశ్చయించుకుంటుంది గౌరీ ఇక్కడ బిహారీ మాయ పట్ల అనురక్తి నిండిన హృదయంతో ఏకాంతంలో నిరంతరం మాయ ధ్యానంలో ఉంటూ ఉంటాడు తనను అనుపమ సౌందర్య లోకంలోనికి చేర్చిన మాయను అతడు విస్మరించలేకపోతుంటాడు కానీ అతడు మాయను చేరలేడు కమలాన్ని పెళ్ళగిస్తే బాటు బురద కూడా లేచి వస్తుంది అని అతడికి తెలుసు అంతేగాక ఆత్మీయుడైన కుంజతో జరగబోయే భీషణ యుద్ధకాండకు కూడా బిహారీ వెరచి ఏ విధమైన కార్యాచరణ లేకుండా విశ్వ సంగీతం మధ్య గంగా తీరంలో ఏకాంతంగా తన హృదయంలోని ప్రతిమను ఆరాధిస్తూ మిన్నకుంటాడు తన సుఖ స్వప్నం భగ్నమవుతుందేమోనన్న భయంతో కనీసం మాయ సమాచారాన్నైనా తెలుసుకోవటానికి ప్రయత్నించడు గౌరీ బిహారీ వద్దకు వస్తుంది ఆమె ద్వారా లక్ష్మి అనారోగ్య విషయాన్ని కుంజా మాయల ఉదంతాన్ని తెలుసుకుంటాడు బిహారీ కపటి వంచకి అయిన మాయను తాను విశ్వసించినందుకు తనను తాను నిందించుకుంటాడు బిహారీ అతడి సుఖ స్వప్నం ప్రశ్నార్థకమవుతుంది బిహారీ గౌరీ కుంజ ఇంటికి తిరిగి వస్తారు తీవ్ర అనారోగ్యంతో ఉన్న లక్ష్మి బిహారీని ఎంతో ఆదరంతో స్వాగతిస్తుంది కరుణ ఇప్పుడు సంకోచరహితంగా తనతో సంభాషించడం చూసి బిహారీకి ఆశ్చర్యంతో పాటు బాధ కూడా కలుగుతుంది కుంజ తన గృహాన్ని ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకువచ్చాడని తలచి అతడి హృదయం కలుక్కుమంటుంది లక్ష్మి ఇక ఎంతో కాలం జీవించే పరిస్థితి లేదని బిహారీ గౌరీ ఇరువురు గ్రహిస్తారు కుంజను వెనువెంటనే తీసుకురావటానికి బిహారీ బయలుదేరుతూ ఇతరులను రక్షించడానికి నేను వెళ్తున్నాను నిరా నిరాశాపూరిత హృదయంతో కృంగిపోయి ఉన్న నన్ను రక్షించేవారు ఎవరు అనుకుంటూ బిహారీ పేలవంగా నవ్వుకుంటాడు మాయ బారి నుండి కుంజను శాశ్వతంగా కాపాడటం చాలా కష్టకార్యం అవుతుందని కూడా భావిస్తాడు శోక సంతప్తమైన తీర్థజలంతో స్నానమాడిన కరుణ ఇకపై సాధారణ స్త్రీ కాదని పురాణాలలో వర్ణించబడిన దారుణ దుఃఖానుభవం పొందిన పతివ్రత స్త్రీల స్థానాన్ని ఈమె కూడా అందుకుందని బిహారీ అనుకుంటాడు కుంజ అన్వేషణలో బిహారీ అలహాబాదుకు బయలుదేరుతాడు ఇక పద్నాలుగో భాగంలో కథ ఏ మలుపులు తిరగనున్నదో చూద్దామా స్టేషన్కి వెళ్ళగానే ఇంటర్ క్లాస్ స్త్రీల పెట్టిలో ఎక్కి కూర్చుంది మాయ నీకు సెకండ్ క్లాస్ టికెట్ పుచ్చుకుంటున్నాను ఇక్కడ కూర్చున్నామే అన్నాడు కుంజ అవసరం లేదు ఇక్కడ హాయిగా ఉంది అంది మాయ కుంజకి ఆశ్చర్యం కలిగింది మాయ స్వభావ సిద్ధంగా విలాసవతి ఇంతవరకు బీదవాళ్లలాగా ఉండటం ఆమెకిష్టం ఉండేది కాదు తన పేదరికాన్ని ఆమె అవమానకరంగా భావిస్తూ ఉండేది నా ఇంటిలో ధనానికి లోటు లేదు అలంకార సామాగ్రికి కొదువలేదు కోరిన విలాస వస్తువులన్నీ స్వేచ్ఛగా తెప్పించుకోవచ్చు ధనవంతుణ్ణి కావటం చేత సాధారణ వ్యక్తుల మధ్య గౌరవింపబడుతున్నాను పేరు పొందుతున్నాను ఈ వ్యవహారమంతా చూడటం చేతనే ఒకనాడు మాయ నా వైపుకు ఆకర్షింపబడ్డది ఆమె సునాయాసంగా ఎంతో సంబరంగా నా ధన సంపత్తికి నా గౌరవ ప్రతిష్టకు స్వామిని అధికారిని కాగలదు ఇటువంటి ఊహలే అతన్ని ఎంతో ఉత్తేజపరుస్తూ ఉండేవి నేడు కుంజ మీద అధికారాన్ని పొందవలసిన సమయంలో చేజాచి అడుగకనే కుంజ సర్వసంపత్తిని అనుభవించగలిగే సమయంలో మాయ ఇటువంటి అసహ్యకరమైన ఉపేక్షతో ఒక విధమైన గర్వంతో దర్పంతో దుఃఖకరము లజ్జాకరమైన దైన్యాన్ని ఎందుకు స్వీకరిస్తూ ఉంది ఆమె కుంజ మీద తాను ఆధారపడి ఉండటాన్ని వీలైనంతగా తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంది స్వభావసిద్ధమైన ఆశ్రయం నుండి ఆమెను శాశ్వతంగా భ్రష్టురాలినిగా చేసిన ఉన్మత్త కుంజ నుండి తన ఈ సర్వనాశన మూల్యాన్ని లెక్క కట్టడానికి ఉపకరించే ఏ వస్తువును ఆమె అపేక్షించడం లేదు అంగీకరించడం లేదు మాయ కుంజ ఇంట్లో ఉండే దినాల్లో తన ప్రవర్తన విషయంలో తన వైధవ్య పరిపాలనలో ఇంత కఠినంగా కనిపించలేదు అయితే ఇన్ని రోజులు గడిచిన తర్వాత ఈవేళ తనను తాను అన్ని సుఖాల నుండి వేరు చేసుకున్నది మాయ ఇప్పుడు ఆమె ఒంటిపూట భోజనం చేస్తూ ఉంది ముతక బట్టలు కట్టుకుంటూ ఉంది ఎల్లప్పుడూ చలోక్తులు విసురుతూ ఎకచకాలుగా మాట్లాడే వినోద స్వభావం కూడా మారిపోయింది ఇప్పుడు ఆమె మేలి ముసుగు ధరించి దూరం దూరంగా ఉంటూ నిర్లిప్తయ్యి భయంకరమైన మౌనముద్ర దాల్చడం చేత ఏ విషయంలోనూ ఆమెను ఒత్తిడి చేయడానికి సాహసించలేకుండా ఉన్నాడు కుంజ అతడు ఆశ్చర్యంతో పాటు అధీరుడయ్యి క్రూరుడయ్యి మాయ విశ్వ ప్రయత్నం చేసి అందరి పండును కోసినట్లు మహోన్నత స్థానంలో ఉన్న నన్ను చుంచుకుంది కానీ తరువాత వాసన కూడా చూడలేదు పైగా నేడు నేల మీద విసిరు కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది ఏమిటి వైపరీత్యం అని ఆలోచిస్తున్నాడు కుంజ టిక్కెట్టు ఎక్కడికి తీసుకునేది కుంజ అడిగాడు పశ్చిమ ప్రాంతానికి ఎక్కడికి పోవాలనుకుంటే పోవాలనుకుంటే అక్కడికి పద తెల్లవారుగానే బండి ఎక్కడ ఆగితే అక్కడే దిగుతాను ఉద్దేశ్య రహితంగా ఇలా తిరగటం కుంజకిష్టం లేదు విశ్రాంతికి ఆటంకం కలగటాన్ని అతడు సాధారణంగా సహించడు పెద్ద పెద్ద పట్టణాల్లో దిగి మంచి ఇల్లు వసతి గల ఇల్లు మంచి సామాను సునాయాసంగా పొందాలి అలా కాకపోతే అతనికి చాలా కష్టం కలుగుతుంది అతడు ఎటువంటి యాతనలు పడినవాడు కాదు అందువల్ల చాలా బాధపడుతూ చిరాకుతో వెళ్ళి బండిలో కూర్చున్నాడు కొంతసేపైన తర్వాత ఒకవేళ మాయ చెప్పకుండా ఏ స్టేషన్లోనైనా దిగిపోదు కదా అనే భయం కూడా కలిగింది మాయ ఈ విధంగా శనిగ్రహంలాగా అతన్ని తిప్పుతూ తాను తిరుగుతూ ఉంది ఆమె వల్ల కుంజకి ఎక్కడా విశ్రాంతి లేదు మాయలో వ్యక్తిని తక్షణం తన చెప్పు చేతుల్లోనికి తెచ్చుకునే శక్తి ఉంది ఆమె ఒక్క నిమిషంలో బండి ఎక్కే దిగే స్త్రీలను పరిచయం చేసుకోగలిగేది ఆమె వెళ్లదలుచుకున్న స్థలాలకు సంబంధించిన సమాచారాన్నంతా ముందుగానే సంగ్రహిస్తూ ఉండేది ధర్మశాలలో మకం పెట్టి అక్కడ చూడదగిన వి విషయాలన్నింటినీ తిరిగి చూస్తూ ఉండేది మాయకి తనతో ఏ అవసరం కలగడం లేనందుకు కొంచె అవమానపడుతున్నాడు టిక్కెట్టు కొనడం తప్ప అతనికి వేరే పనే లేదు మిగతా సమయాల్లో అతడి ప్రవృత్తి అతడి మనసే అతన్ని బాధ ఉంది మొట్టమొదట ఆమె వెంట అతడు వీధి వీధి తిరిగేవాడు క్రమంగా ఇప్పుడు అది అసహ్యంగా అనిపించింది అతడికి అందువల్ల ఇప్పుడు భోజనమైన తర్వాత నిద్రించడానికి ప్రయత్నిస్తున్నాడు కుంజ యాత్ర చేసే ఇతర స్త్రీల వెంట పొద్దు తిరుగుతూ ఉండేది మాయ తల్లి వద్ద అతి ప్రేమతో లాలించి పోషించబడిన గారాబు పుత్రుడు ఈ విధంగా ఇల్లు విడిచిపెట్టి వీధుల వెంట తిరుగుతాడని ఎవ్వరూ అనుకొని ఉండరు ఒకనాడు అలహాబాద్ స్టేషన్లో బండి కొరకు నిరీక్షిస్తూ ఉన్నారు ఏదో ఆకస్మిక కారణం వల్ల బండి రావడం ఆలస్యమవుతూ ఉంది ఈ మధ్య వస్తూ పోతూ ఉండే అన్ని బళ్లలోని యాత్రికులను బాగా పరీక్షిస్తూ ఉంది మాయ పశ్చిమ దేశంలో తిరుగుతూ చూస్తూ ఉంటే ఆకస్మికంగా ఎవరో కంటబడతారని ఆమె ఆశిస్తున్నట్లు కనబడుతూ ఉంది నిరంతరం ఇరుకు వీధిలో నిర్జన గృహంలో బంధింపబడినట్లు పనిపాటలు లేకుండా ఉండే కంటే లేదా బలాదూరుగా యాత్రలు తిరిగే కంటే నిత్యం ఏదో పనిపాటల్లో మునిగి ఉన్న ఆ విశాల వీధుల్లోని జనుల కోలాహలంలోనే గొప్ప శాంతి ఉన్నదని ఆమె భావిస్తోంది మాయా దృష్టి ఆ స్టేషన్లో ఉన్న ఒక అద్దాల పెట్టె మీద అకస్మాత్తుగా పడింది అది పోస్టాఫీస్కు సంబంధించిన పెట్టె దానిలో చిరునామా తెలియని వారి జాబులు వరుసగా అమర్చబడి ఉన్నాయి ఆ పెట్టులో ఉన్న ఒక జాబు మీద బిహారీ పేరు వ్రాయబడి ఉంది బిహారీ లాల్ అనే పేరు అసాధారణమైనదేమీ కాదు ఎందరికైనా ఉండొచ్చు ఈ జాబులోని బిహారీయే మాయ వెతికే బిహారీ అనుకోవటానికి తగిన కారణమేదీ లేకపోయినప్పటికీ అతని పూర్తి పేరు చూడగానే ఇది బిహారీ జాబేనని నిశ్చయించుకుంది మాయ జాబు మీద అడ్రస్ జ్ఞాపకం ఉంచుకుంది మాయా కుంజ బెంచి మీద చింతిస్తూ కూర్చుని ఉన్నాడు మాయ అతని వద్దకు వెళ్ళి కొన్ని దినాల పాటు అలహాబాదులోనే ఉందాం అన్నది మాయ తన ఇష్ట ప్రకారం కుంజను తిప్పుతూ ఉందే గాని అతని ఆకలిగొన్న అతృప్త హృదయానికి కొంచెం కూడా మేత వేయడం లేదు ఇందువల్ల అతని పౌరుషాభిమానానికి దెబ్బ తగిలి అతని హృదయం ద్రోహ చింతతో నిండిపోతూ ఉంది నిజానికి అలహాబాదులో కొన్ని దినాలు గడిపి విశ్రాంతి పొందే అవకాశం లభిస్తే తన ప్రాణాలు కుదుట పడతాయని భావిస్తున్నాడు కుంజ ఈ విషయం అతని కోరికకు అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా దీన్ని మాయా తన కోరికగా చెప్పడంతోనే కుంజ విద్రోహాత్మ అందుకు వ్యతిరేకించింది ప్రయాణమై స్టేషన్కు వచ్చి తిరిగి ఏమిటి నేను వెళ్ళిపోతాను అన్నాడు కోపంతో నేను రాను ఇక్కడే ఉంటాను అన్నది మాయ అయితే నువ్వు ఒంటరిగా ఉండు నేను వెళ్తున్నాను సరే అలాగే అని మాయ వెంటనే కూలీని పిలిచి తన పెట్టెలు పరుపు వారిని మీద పెట్టి స్టేషన్ బయటికి వెళ్ళిపోయింది కుంజ అభిమానించి పౌరుషంగా బెంచి మీద కూర్చున్నాడు అతని ముఖం నల్లగా మాడిపోయింది మాయ కనిపిస్తున్నంత వరకు స్థిరంగా కూర్చున్నాడు కానీ ఆమె తన వైపు కన్నెత్తి కూడా చూడకుండా స్టేషన్ బయటకు వెళ్ళిపోగానే కుంజ కూడా త్వర త్వరగా కూలీనెత్తిన సామాను ఎత్తించుకుని చరచర ఆమె వెళ్ళిన దిక్కుగానే బయలుదేరాడు బయటికి వచ్చి ఆమె ఒక గుర్రం బండి మీద కూర్చుని ఉండగా చూచాడు మరి ఏమీ మాట్లాడకుండా వెంటనే తన సామాను కూడా ఆ బండిలోనే పెట్టించి బండివాని ప్రక్కనే కూర్చున్నాడు తన అభిమానాన్ని కోల్పోవటం వల్ల బండి లోపల మాయ ఎదుట కూర్చోటానికి అతనికి ముఖం చెల్లలేదు బండి నేరుగా వెళ్ళిపోతూ ఉంది ఒక గంట గడిచింది పట్నం దాటిపోయింది పొలాలు కనిపిస్తున్నాయి బండి ఎక్కడికి వెళ్తున్నదని బండివాడిని అడగడానికి చిన్నతనంగా ఉంది కుంజకు బండివాడు లోపల ఉన్న ఆడమనిషే యజమాన్ రాలు అనుకుంటాడేమోనని అతని భయం ఆ బండివాడు కూడా ఎక్కడికి వెళ్ళాలి అని ఈ అనావశ్యక వ్యక్తిని ప్రశ్నించనేలేదు తన రోషపూర్ణమైన అభిమానంతో లోపల కొత్త కొత ఉడుకుతూ మాట్లాడకుండా కూర్చున్నాడు కుంజ యమునా నది ఒడ్డున ప్రశాంత స్థలంలో ఒక మంచి తోట మధ్యకు వెళ్ళి ఆగింది బండి కుంజకు చాలా ఆశ్చర్యం కలిగింది ఇది ఎవరి తోట దీని సమాచారం మాయకలా తెలిసింది తోటలో ఉన్న భవనం తలుపు మూయబడి ఉంది పిలువుగా పిలువుగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు వెలుపలికి వచ్చి ఈ తోట యజమాని చాలా దగ్గరలోనే నివసిస్తుంటారు వారి అనుమతి పొందితే మీరు ఈ తోటలో ఉండవచ్చు అని చెప్పాడు కుంజవైపు చూచింది మాయ ఆ అందమైన ఇంటిని ఆ తోటను చూచి అతనికి కూడా ఉండాలని కోరిక కలిగింది చాలా దినాల నుండి తిరుగుతూ ఉన్నందువల్ల కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలనే కోరిక కుంజకు కూడా కలిగింది అయితే యజమాని ఇంటికి వెళ్దాం పదా నువ్వు వెలుపల బండిలో కూర్చోనుండు నేను లోపలికి వెళ్ళి యజమానితో మాట్లాడుకొని వస్తాను అన్నాడు మాయా ఇక నేను తిరగలేను మీరే వెళ్ళండి నేను అంతవరకు విశ్రాంతి తీసుకుంటాను ఇక్కడ ఒంటరిగా ఉండే విషయంలో ఏం భయపడవలసిన అవసరం లేదు కుంజ బండి తీసుకుని వెళ్ళాడు మాయ వృద్ధ బ్రాహ్మణుని పిలిచి అతని పిల్ల జల్లా విషయాలు ప్రస్తావించి మీరే శాఖ వారు మీకు ఎంతమంది బిడ్డలు ఎక్కడ నౌకరీ చేస్తున్నారు మీ కుమార్తెలను ఏ ఊళ్ళో ఇచ్చారు వగైరా సమాచారాలు అడుగుతూ ఉంది ఆ వృద్ధ భార్య ఆ వృద్ధుని భార్య చనిపోయిందనే విషయం విని అయ్యో మీకు చాలా కష్టం కలిగింది ఈ వయసులో మీరు ఒంటరైపోయారే మిమ్ము వాళ్ళు మీకు సేవ చేసేవారు ఎవరు లేకపోయారే అన్నది జాలిగా అటు తర్వాత మాటల మధ్య ఇక్కడ బిహారీ బాబు గారు ఉండేవారు కదూ అని అడిగింది అవును కొన్ని దినాలున్నారు అమ్మా తమరు వారిని ఎరుగుదురా వారు మా బంధువులు వృద్ధుని వల్ల మాయ తెలుసుకున్న దాన్ని బట్టి ఈ బిహారీయే అతడు అని నిశ్చయించుకుంది మాయ వృద్ధుని చేత తలుపు తీయించి బిహారీ ఎక్కడ కూర్చునేవాడు ఎక్కడ పడుకునేవాడని అతన్ని అడిగి కావలసిన సమాచారం అంతా తెలుసుకుంది బిహారీ ఇక్కడి నుండి వెళ్ళినప్పటి నుంచి తలుపులు మూసే ఉన్నాయి కనబడకపోయినా బిహారీ ఇక్కడ ఉన్న సూచనలు ఇంటి నిండా ఉన్నాయి ఆ గుర్తులను అచటి గాలి ఎగురుగొట్టలేకపోయింది వాటిని మనస్ఫూర్తిగా ఆఘ్రాణించి తన హృదయాన్ని నింపుకుంది మాయ అక్కడ కూడిన గాలి ఆమె అవయవాలకు సోకింది కానీ బిహారీ ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు అతడు తిరిగి ఇక్కడికి వస్తాడో లేదో స్పష్టంగా తెలియడం లేదు ఈ విషయం మా యజమానిని అడిగి మీకు అన్ని విషయాలు తెలియజేస్తానని హామీ ఇచ్చాడు వృద్ధ బ్రాహ్మణుడు అడ్వాన్స్ ఇచ్చి ఉండటానికి అనుమతి తీసుకుని వచ్చాడు కుంజ కుంజ బండి తీసుకుని వెళ్ళాడు మాయ వృద్ధ బ్రాహ్మణుని పిలిచి అతని పిల్లా జల్లా విషయాలు ప్రస్తావించి మీరే శాఖవారు మీకెంతమంది బిడ్డలు ఎక్కడ నౌకరీ చేస్తున్నారు మీ కుమార్తెలను ఏ ఊళ్ళో ఇచ్చారు వగైరా సమాచారాలు అడుగుతూ ఉంది ఆ వృద్ధుని భార్య చనిపోయిందనే విషయం విని అయ్యో మీకు ఎంత కష్టం కలిగింది ఈ వయస్సులో మీరు ఒంటరిగా ఉండిపోయారే మిమ్మల్ని చూచుకునేవారు మీ మాట వినేవారు మీ సేవ చేసేవారు ఎవ్వరూ లేకపోయారే అన్నది జాలిగా అటు తర్వాత మాటల మధ్య ఇక్కడ బిహారీ బాబుగారు ఉండేవారు కదూ అని అడిగింది అవును కొన్ని ఉన్నారు అమ్మ తమరు వారిని ఎరుగుదురా వారు మా బంధువులు వృద్ధుని వల్ల మాయ తెలుసుకున్న దాన్ని బట్టి ఈ బిహారీయే అతడని నిశ్చయించుకుంది మాయ వృద్ధిని చేత బిహారీ గృహపు తా తలుపు తాళం తీయించి బిహారీ ఎక్కడ కూర్చునేవాడు ఎక్కడ పడుకునేవాడని అతన్ని అడిగి కావలసిన సమాచారం అంతా తెలుసుకున్నది అతడు ఇక్కడి నుండి వెళ్ళిపోయినప్పటి నుండి తలుపులు మూసే ఉన్నాయి కనబడకపోయినా బిహారీ ఇక్కడ ఉన్న సూచనలు ఇంటి నిండా ఉన్నాయి ఆ సూచనలను అచ్చటి గాలి ఎగురుకొట్టలేకపోయింది వాటిని మనస్ఫూర్తిగా ఆఘ్రాణించి మాయ తన హృదయాన్ని నింపుకుంది అక్కడ కూడిన గాలి ఆమె అవయవాలకు సోకింది కానీ బిహారీ ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు అతడు తిరిగి ఇక్కడకు వస్తాడో లేదో స్పష్టంగా తెలియడం లేదు ఈ విషయం మా యజమానిని అడిగి అన్ని విషయాలు తెలియజేస్తానని హామీ ఇచ్చాడు వృద్ధ బ్రాహ్మణుడు అడ్వాన్స్ ఇచ్చి ఉండటానికి అనుమతి తీసుకుని వచ్చాడు కుంజ హిమాలయ పర్వతం తన మంచుగడ్డలను కరిగించి యమునా నదిలోనికి ప్రవహింపజేసే జలప్రవాహం అనంతమైనట్లుగానే ప్రాచీన ఆర్వాచీన కవులందరూ కలిసి యమునా నదిని గురించి వర్ణిస్తూ చేసిన కవితా స్రోతస్సులు కూడా అక్షయమైనవి ఈ కవితా స్రోతస్సుల నుండి ప్రభవించిన కలధ్వనులలో ఎన్నెన్నో విచిత్ర గీతాలు ప్రతిధ్వనిస్తున్నాయి దాని తరంగాలు చేసే మనోహర నృత్యంలో యుగ యుగాల నుండి పులకరించిన భావస్రవంతులు పరవళ్లు తొక్కుతున్నాయి సాయంకాలం ఆ యమునా నది ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు కుంజ అప్పుడు ఘనీభూతమైన ప్రేమ అతని దృష్టిలో శ్వాసలో రక్తనాళాల్లో ఎముకల్లో ప్రగాఢమైన మోహరసాన్ని ప్రవహింపజేసింది ఆకాశంలో అస్తంగతుడగుచున్న దినకరుణి కిరణాలనే బంగారు వీణ వేదనారూపమైన మూర్ఛనలో ఎన్నడూ ఎరుగని ఒక విలక్షణ స్వరాన్ని ఝంకారం చేసింది దీనానాథుని దీప్తులు ఆ నిర్జన విశాల ఇసుక మైదానంలో తమ చిత్ర విచిత్రాలైన వర్ణ సమూహాలను ప్రదర్శించి మెల్లిగా అదృశ్యమవుతున్నాయి కుంజ మనస్సు కావ్యలోకంలోకి వెళ్ళింది అతడు కళ్ళు మూసుకుని గోవుల గిట్టల నుండి గోధూళి పైకి లేస్తున్నట్లు చీకటి పడుతున్నట్లు ఆవులు బృందావనం నుండి అంబా అని అరుస్తూ తమ స్వస్థానాలకు తిరిగి వెళ్తున్నట్లు ఊహ చేస్తున్నాడు వర్షాకాలపు మేఘాలు నభోమండలాన్ని క్రమ్మివేశాయి తనకెన్నడూ పరిచయం లేని స్థానమందలి ఆ అంధకారం ఒక నల్లని తెరలాగా మాత్రమే కాకుండా ఇంకా అనేక రహస్యాలతో నిండినట్లుగా కనిపిస్తూ ఉంది ఆ అంధకారంలో నుంచి కనిపించే ప్రకాశ రేఖలు ఆకారాలు అతనికి అర్థం కాని ఏదో మౌన పరిభాషలో మాట్లాడుతున్నాయి ఆవలి ఒడ్డున ఉన్న ఇసుకలోని ఇసుక నేలలోని అర్థం కాని మసకదనం విస్తార జలరాశిలోని సిరా వంటి నలదనం అచటి తోటలో ఘనీభూతమైన ఆకులతో గుబురుగా ఉన్న వేప చెట్లలోని నిస్తబ్దత ఆ మలుపు తిరిగిన నదీ నదీతటం యొక్క వక్రరేఖ ఇవన్నీ కలిసి ఆ ఆషాఢ సంధ్యా సమయంలో అస్పష్టమైన అంధకారం నలుదిక్కుల నుండి కుంజని ముట్టడించింది అప్పుడు అతనికి కావ్యాలలో చదివిన వర్ష ఋతువులలోని అభిసారం జ్ఞాపకానికి వచ్చింది ఇంటి నుండి బయలుదేరి వచ్చింది అభిసారిక యమునా నది అవతలి గట్టున ఒంటరిగా నిలబడి ఉంది నదిని దాటమెలా ఈ యమునను దాటించండి ఎవరైనా గాని ఈ కేక కుంజకు మనసులో ప్రవేశించింది ఈ యమునను దాటించండి ఎవరైనా గాని ఈ అభిసారిక నదికి ఆవలి గట్టున అంధకారంలో చాలా దూరంగా ఉన్నప్పటికీ స్పష్టంగా ఆమెను తిలకించాడు కుంజ ఆమె కాలభేదంగాని వయోభేదంగాని లేని అనాథ గోపబాలిక అయినప్పటికీ కూడా కుంజ ఆమె తన మాయయనియే గుర్తించాడు ఆమె తన విరహానంతటిని వేదనంతటిని యవ్వన భారాన్నంతటిని వెంట తీసుకుని ఎప్పుడీ అభిసారిక యాత్రకు బయలుదేరిందో ఎన్ని నుంచి ఎన్నెన్నో ఈ ఈనాటికి కాలవాహిని యొక్క ఈ ఒడ్డున దిగిందో ఈవేళ నిర్జనమైన యమునా తీరానికి పైనున్న ఆకాశంలో యమున దాటించండి ఎవరైనా కాని అని ఆమె కంఠస్వరమే వినిపిస్తూ ఉంది ఒడ్డు చేర్చే నావ కొరకు ఆమె ఈ అంధకారంలో ఎంతవరకు నిలిచి ఉండగలదు యమున దాటించండి ఎవరైనా గాని మేఘాలలో ఒక ప్రక్క కొంచెం తెరిపి ఇచ్చింది కృష్ణపక్ష తదియ చంద్రుడు కనిపించాడు మాయామయమైన ఆ వెన్నెల మంత్రంతో ఆ నది దాని తీరం దాని అంచులు పృథ్వీ నుండి చాలా దూరం వెళ్ళిపోయినవి దానితో మనుష్యునికి ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది ఎడతెగని కాల ప్రవాహం విచ్ఛిన్నమైంది భూతకాలికమైన ఇతిహాసమంతా లుప్తమైంది భవిష్యత్తులో ఫలాఫలాలు అంతర్హితమైపోయినవి రజత కౌముదీ ధారలచే తడుపబడుతున్న కేవల ఈ వర్తమానం మాత్రమే యమునా స్రవంతిని దాని తీరాన మాయా కుంజలను పెట్టుకుని విశ్వసృష్టికి వెలుపల చిరస్థాయిగా ఉంది కుంజ మోహాతురుడైపోయాడు మాయ తనను స్వీకరించకపోతుందని ఈ వెన్నెల రాత్రిలోని ఈ నిర్జన స్వర్గ ఖండాన్ని లక్ష్మి రూపంలో అన్ని విధాల సుసంపన్నం చేయకపోతుందని అతడు ఊహించలేకపోయాడు వెంటనే లేచి మాయను వెతకుచు ఇంటివైపు బయలుదేరాడు పడక గదిలోకి వెళ్ళి చూచాడు ఇల్లంతా పుష్ప పరిమళంతో నిండిపోయి ఉంది తెరచిన ద్వారం గుండా వెన్నెల కాంతులు పరుపు మీద పడుతున్నాయి తోటలోని పుష్పాలను తెచ్చి చాలా మాలలు కట్టింది మాయా ఆ మాలల్లో కొన్నింటిని తల్లో పెట్టుకుంది కొన్ని మెడలో వేసుకుంది కొన్ని గదిలో వ్రేలాడ కట్టింది పుష్పాలతో అలంకరించుకొని వసంతకాలంలో పుష్పభారంతో వంగిన లతలాగా వెన్నెల్లో పరుపు మీద పడుకొని ఉంది కుంజ మోహం ద్విగుణీకృతమైంది మాయా నేను యమునా నది ఒడ్డున కూర్చుని నీ కొరకు ఎదురుచూస్తూ కూర్చున్నాను ఆకాశంలో చందమామ నీవు ఇక్కడుండి నా రాకకు ఎదురుచూస్తున్నావని చెప్పాడు అందువల్ల వచ్చేశాను అని చెప్పి అతడు కూడా పరుపు మీద కూర్చోవటానికి ముందుకు సాగుతున్నాడు మాయ వెంటనే అదిరిపడి లేచి కూర్చుని వెళు వెళ్ళు నీవు ఈ షేయ మీద కూర్చోవద్దు అని కుడిచేత్తో వారిస్తూ చెప్పింది గాలిచే నిండిన తెరచాప వల్ల బహువడిగా పోతున్న నావ లోతులేని నీడ నీటిలో నేల తగిలి ఆగిపోయింది కుంజ స్తంభీభూతుడై నిలబడిపోయాడు చాలాసేపటి వరకు అతడి నోటి నుండి మాట రాలేదు ఇక ఆపినా కుంజ ఆగడేమోననే భయం చేత ఆమె ప్రక్క మీద నుంచి లేచి దూరంగా వెళ్ళి నిలబడింది అయితే నీవు ఎవరి కొరకు ఈ శృంగారము ఈ అలంకరణము చేశావు కొరకు ఎదురుచూస్తున్నావు ఎవరి కొరకు ఈ శృంగారమంతా చేశానో అతడు నా హృదయంలోనే ఉన్నాడు అని గుండెల మీద చేయి పెట్టుకుని అన్నది మాయా అతడెవరు బిహారీయా వారి పేరు నీ నాల్కతో ఉచ్చరింపవద్దు వాడి కొరకే నీవి ప్రాంతంలో తిరుగుతున్నావా అవును వారి కొరకే వాడి కొరకే ఇక్కడ నిరీక్షిస్తున్నావా అవును వాడెక్కడున్నాడో తెలుసునా తెలియదు కానీ ఏదో విధంగా జాడ తీస్తాను ఏ విధంగానైనా వాడి జాడ నీకు తెలియకుండా చేస్తాను అతని జాడ నాకు తెలియకుండా నీవు చేస్తే చేయవచ్చు కానీ అతన్ని నా హృదయం నుంచి ఏ విధంగానూ తొలగించలేవు ఇలా అంటూ కళ్ళు మూసుకొని తన హృదయంలో బిహారీని అనుభవించింది మాయ ఆ పుష్పాభరణ భూషితురాలు విరహ విధుర రూపిణి అయిన మాయ వల్ల ఒక్కసారి ఆమె వైపుకు అనంత వేగంతో ఆకర్షింపబడి తిరిగి వెంటనే తిరస్కృతుడు కావడం చేత ఒక్కసారిగా విశ్వరూపం దాల్చాడు కుంజ తన రెండు పిడికిళ్లు బిగించి ఖడ్గంతో నీ హృదయాన్ని చీల్చి అతన్ని బయటికి లాగుతాను అన్నాడు మాయ ఎంత మాత్రం భయపడలేదు నీ ప్రేమ కంటే నీ ఖడ్గమే నా హృదయంలో సులభంగా ప్రవేశిస్తుంది అన్నది నీవెందుకు భయపడడం లేదు నిన్న ఇక్కడ రక్షించేవాళ్ళెవరు నీవే రక్షిస్తావు నీ నుండి కూడా నీవే నన్ను రక్షిస్తావు ఇంత శ్రద్ధ ఇంత విశ్వాసం ఇంకా మిగిలిందా అలా కాకపోతే నేను ఆత్మహత్య చేసుకుని మరణించేదాన్నే నీ వెంట వెలుపలికి వచ్చేదాన్నే కాదు నీవెందుకు చావలేదు నా గొంతుకు విశ్వాసపు వృత్తాడు కట్టి దేశ దేశాంతరాలకు ఈడ్చుకొని వచ్చి ఎందుకు చంపుతున్నావు ఆలోచించుకో నువ్వు చచ్చిపోతే ఎంత క్షేమంగా ఎంత మంగళకరంగా ఉంటుందో ఇది నాకు తెలుసు బిహారీని గురించిన ఆశ తొలగినంత వరకు నేను మరణింపజాలను నీవు చావనంత వరకు నా ఆశ కూడా చావదు ఈ ఉచ్చులో నుంచి నేను విడుదల కూడా పొందలేను ఈ వేళ నుండి నేను హృదయపూర్వకంగా భగవంతుని ఎదుట నీ ఉత్సాహాలని ప్రార్థిస్తాను నువ్వు నా దానివి కావద్దు బిహారీ దానివి కావద్దు నువ్వు వెళ్ళు నాకు విముక్తి కలిగించు నా తల్లి ఏడుస్తూ ఉంది వారి అశ్రువులు అచ్చటి నుండే నన్ను దహించి వేస్తున్నాయి నీవు చావకుండా నా ఆశకు ప్రపంచంలోని అందరి ఆశకు విరుద్ధంగా అతీతంగా జీవించగనుక ఉంటే నాకు వాళ్ల కన్నీరు తుడిచే అవకాశం కలగదు ఇలా అని కుంజ వెంటనే ఒక్క ఉరకలో బయటకు వెళ్ళిపోయాడు మాయ తన చుట్టూ కట్టబడి ఉన్న శృంగార సామగ్రినంతా చిన్న భిన్నం చేసివేసింది ఆమె మాట్లాడకుండా నిలబడి వెలుపలకు చూస్తూ ఉంది ఆకాశంలో క్రమ్ముకుని ఉన్న వెన్నెల తన అమృతమంతా ఏమైందోనని శూన్యంగా తిలకిస్తూ ఉంది తీర్చి పెంచిన ఉపవనము దాని తరువాత ఇసుక గట్టు ఆ పైన నదిలోని నల్లని నీరు అటుపిమ్మట ఆవలి ఒడ్డున అస్ఫుటమైన దృశ్యం అన్నీ పరిశుద్ధమైన కాగితం మీద పెన్సిల్తో గీయబడిన రేఖాచిత్రంగా ఉన్నాయి అన్నీ నీరసంగా నిరర్థకంగా కనిపించాయి మాయ కుంజని ప్రబల వేగంతో ఎట్లా ఆకర్షించిందో తీవ్రమైన తుఫానులాగా సమూలంగా అతన్ని ఎలా పెళ్ళగించి వేసిందో దీన్ని అనుభవానికి తెచ్చుకుని జ్ఞాపకానికి తెచ్చుకుని ఆమె హృదయం శాంతిని కోల్పోయింది ఆమెలో ఈ ఆకర్షక శక్తి సంపూర్ణంగా ఉంది అయితే పూర్ణిమ రాత్రుల్లో పొంగిన సముద్రంలాగా బిహారీ నా ఎదుటకు వచ్చి విడిపోవటానికి కారణం ప్రతిరోజు ఒక అనావశ్యకమైన ప్రబల ప్రేమ ప్రతిఘాతం ఎదురుగా వచ్చి ఎందుకు ఏడుస్తూ ఉంది రాదొలుచుకున్న ఏడుపు ధారాళంగా వచ్చి ఆమెలో ఉన్న వేదననంతా ఎందుకు బయటకు వెళ్ళగొట్టదు ఈ అల్లరినంతా రేపిన ఆమె తన జీవితమంతా ఏం చేస్తుంది ఆమె ఈ అల్లరిని ఎలా ఉపశమింపజేయగలదు ఈవేళ తాను అలంకరించుకున్న పుష్పమాలల మీద కుంజ పాపపు దృష్టి పడిందని భావించి వాటినన్నింటినీ త్రిల్చి నలిపి విసిరిపారేసింది జీవనమంతా వృధా అయిపోయింది ఈ తోట ఈ వెన్నెల ఈ తటం ఈ అపూర్వ సుందరమైన పృథ్వీ అంతా వృధా అయిపోయింది ఇంత వ్యర్థమైనప్పటికీ ఆమె ఉన్న చోటనే ఉండిపోయింది ప్రపంచంలోని ఏ వస్తువు రవ్వంత కూడా మార్పు చెందలేదు ఏమైనా రేపు సూర్యుడు ఉదయిస్తాడు ప్రపంచం తన చిన్న పని కూడా మరువదు చెలింపని బిహారీ దూరంగా ఉండి కూడా బ్రాహ్మణ బాలునికి శిక్షావళిలోని క్రొత్త పాఠాన్ని బోధిస్తూ ఉంటాడు అశ్రువులు మాయ కళ్ళను చీల్చుకొని బయటకు వచ్చాయి ఆమె తన సంపూర్ణ బలాన్ని సంపూర్ణ లాలసను పూర్తిగా ఉపయోగించి ఒక బ్రహ్మాండమైన శిలాఖండాన్ని ఖండాన్ని త్రోస్తూ ఉంది ఆమె హృదయం రక్తాన్ని చిమ్మేస్తూ ఉంది కానీ ఆమె అదృష్టం సుగుది మోపినంత కూడా చెలించలేదు కుంజ రాత్రి నిద్రపోలేదు అతని శరీరమంతా శిథిలమైపోయింది తెల్లవారే ముందే అతనికి పట్టింది తొమ్మిది గంటలు కొట్టేసరికి గబగబా నిద్రలేచాడు గడిచిన రాత్రి జరిగిన అసమాప్తమైన వేదన నిద్రలో కూడా సంచారం చేస్తున్నట్లుగా ఉంది నిద్ర నుండి లేవగానే ఆ వ్యధ అతనికి అనుభవానికి రాసాగింది కొంచెం సేపట్లో రాత్రి వ్యవహారం స్పష్టంగా స్పృహకు వచ్చింది అతనికి ఆ ప్రాతకాలపు ఎండలో కలత నిద్ర వల్ల కలిగిన మగతలు ప్రపంచమంతా తన జీవనమంతా కూడా శిథిలమైపోయినట్లు అనిపించింది తాను ఇల్లు విడిచిపెట్టినందువల్ల కలిగిన క్లేశము కర్తవ్యత్యాగము ధర్మత్యాగము వల్ల కలిగిన ఘోర సంతాపము ఈ దేశదిమ్మరి జీవితంలోని అశాంతితో కూడిన భారము అతడు తన నెత్తిమీద ఎందుకు మోస్తున్నాడు శూన్యంగా కనిపిస్తున్న ప్రభాత వెలుగులో ఈ మోహావేశమే తప్ప తాను నిజానికి మాయని ప్రేమించడం లేదని భావించాడు కుంజ అతడు వీధి వైపు తల ఎత్తి చూచాడు ప్రపంచమంతా మేల్కొని తన పనిపాటల వైపు ఆసక్తితో పురోగమిస్తోంది ఆత్మగౌరవాన్ని పాపపంకిలంలో ముంచివేసి తనకు విముఖురాలైన ఒక ఆడదాని పాదాల వద్ద శాశ్వతంగా కట్టిపడవేసిన వికటమైన మూఢత్వం కుంజ ఎట్ట ఎదుట స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు మంచి ఆవేశంతో ఒక ఉచ్ఛ్వాసాన్ని తీసుకుని విడిచిన తర్వాత హృదయంలో ఒక విధమైన నీరసం ఏర్పడుతుంది అలసి సొలసిన హృదయం తన మనసులో ఉన్న విషయాలను కొద్దిసేపు దూరంగా ఉంచాలని అనుకుంటుంది ఆ భావనలో పొంగు వచ్చే సమయంలో అడుగున దాగి ఉన్న బురద యావత్తూ బయటికి వస్తుంది ఇంతవరకు తాను మోహపడుతున్న వస్తువు మీద అసహ్యం ఏర్పడుతుంది ఈ విధంగా తన్ను తానే ఎందుకు అవమానపరుచుకుంటున్నాడో తెలుసుకోలేకపోయాడు కుంజ నేను అన్ని విధాల మాయ కంటే గొప్పవాడినైండి కూడా సర్వ విధములైన హైన్యాన్ని చులకనతనాన్ని అంగీకరించి అసహ్యకరమైన భిచ్చుకునిలాగా రాత్రింబవళ్ళు అతని వెంట ఆమె వెంట తిరుగుతున్నాను నా బుర్రలో ఏ పిశాచం ఈ ఉన్మాదాన్ని ప్రవేశపెట్టింది అని యోచిస్తూ ఉన్నాడు ఈవేళ అతని ఎదుట మాయ ఒక సామాన్య స్త్రీ మాత్రమే అంతకంటే మరేం కాదు ప్రపంచంలోని సౌందర్యమంతటి నుంచి అన్ని నవలలు నాటకాల నుంచి మాయకు నలువైపులా చుట్టి ఉన్న ఒక విధమైన సౌందర్య జ్యోతి మాయా మరీచికలలాగా అంతరించిపోగానే ఆమె ఒక సాధారణమైన స్త్రీగానే మిగిలిపోయింది ఆమెలో ఏ అపురూప విషయము ఏ విశేషము ఏ ప్రత్యేకత కనిపించలేదు కుంజకు ఇప్పుడు ఈ నీచమైన మోహజాలం నుండి తనను వేరు చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని తొందరపడుతున్నాడు కుంజ అతని నిజమైన శాంతి ప్రేమ స్నేహం ఇప్పుడు కుంజకు దుర్లభమైన అమృతంలాగా కనిపించాయి బాల్యం నుండి బిహారీకి తనకు ఉన్న బంధుత్వం అతని వల్ల తనకు లభించే దృఢమైన ఆధారం ఇప్పుడు కుంజకు చాలా విలువ కలిగినట్టిదిగా కనిపిస్తోంది నిశ్చలత్వం గాంభీర్యం స్థైర్యం కలిగి ఉన్న దానిలోనికి మానవులు అప్రయత్నంగా బాధారహితంగా తమను తాము నిమగ్నులను చేసుకుంటారు కానీ ఆ ఆధారానికి గొప్ప విలువను ఇచ్చి దాన్ని కొనియాడు దాన్ని నిజ స్వరూ నిజ గౌరవాన్ని కూడా తెలుసుకోలేం తీరగా దొరికినట్లు భావించుకుంటాం చెంచెల కపట వస్తువుల పట్ల మనం సంపూర్ణమైన ఆసక్తి పొందినా పొందినా కూడా వాటి వల్ల చిన్నమెత్తు సుఖం కూడా కనిపించదు అవి మనల్ని తమ వెనుక పందెపు గుర్రాల్లాగా పరిగెత్తిస్తాయి వాటి పట్ల మనకు కలిగిన ఆకర్షణ ప్రలోభం కారణంగానే మనం వాటిని అతి కష్టం అతి ప్రయత్నం మీదనైనా సంపాదించగోరుతాం అని తనలో తాను అనుకుని నేడే ఇంటికి పోతాను మాయ ఉండదలుచుకున్న చోట ఆమెకు ఉండే ఏర్పాటు చేసి నేను వెళ్ళిపోతాను అనే దృఢ నిశ్చయానికి వచ్చాడు కుంజ నేను వెళ్ళిపోతాను అని దృఢంగా ఉచ్చరించగానే అతని మనసులో ఒక విధమైన ఆనందం కలిగింది ఇన్ని విధాలుగా తాను భరిస్తున్న ద్వంద్వ విచారముల భారం కాస్త తేలికపడింది ఇంతవరకు తనకు అయిష్టంగా అసహ్యంగా కనిపిస్తున్న విషయాన్నే పనినే విధిలేక చేయవలసి వస్తూ ఉండేది కుంజకు అతడు గట్టిగా అవునని కానీ కాదని కానీ చెప్పలేకపోయేవాడు తన మనసులో నుండి వచ్చిన ఆజ్ఞను బలవంతంగా అణిచివేసి మరో మార్గం గుండా నడిచేవాడు ఇప్పుడు అతడు నేను వెళ్ళిపోతాను అని ఆవేశంతో అన్న మాటల్ని ఇంతవరకు ఇటా అటా అని ఊగుతూ బాధపడుతూ ఉండే హృదయం ఉన్నదున్నట్లుగానే వెంటనే అంగీకరించి అభినందించింది వెంటనే ప్రక్క మీద నుంచి లేచి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని మాయను చూడటానికి వెళ్ళాడు తలుపు మూసి ఉంది తలుపు మీద ఒక దెబ్బ కొట్టి నిద్రపోతున్నావా మాయా అన్నాడు లేదు నువ్వు తక్షణమే వెళ్ళిపో అన్నది మాయా నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి నేను ఎక్కువసేపు ఉండను నేను ఏ మాట వినలేను వెళ్ళు నన్ను బాధించుకు నన్ను ఒంటరిగా ఉండని ఇంకో సమయంలో అయితే మాయ అన్న మాటల వల్ల అతనికి ఆవేశం పెచ్చు పెరిగిపోయేదే కానీ నేడు అతనికి విపరీతమైన అసహ్యం కలిగింది ఈ విధంగా ఒక సామాన్య స్త్రీ ఎట్ట ఎదుట నన్ను అగౌరవపరచి నెట్టివేయటానికి పో అవతలికి పో అని నిందించడానికి ఆమెకు అధికారం లభించేటంత నీచంగా ప్రవర్తించాను ఈ అధికారం ఆమెకు జన్మసిద్ధమైంది కాదు తగినది కాదు నేనే ఆమెకు ఈ అధికారం ఇచ్చి ఆమె గర్వాన్ని ఆకాశానికి ఎత్తాను ఈ అవమానాన్ని పొందిన తర్వాత తన గొప్పతనాన్ని గురించి తనలో తాను ఆలోచించుకొని నేను జయిస్తాను నేను ఈమె కట్టిన కట్లు తెంచుకుని వెళ్ళిపోతాను అనుకున్నాడు భోజనమైన తర్వాత కొంచెం డబ్బు కొరకు బ్యాంకుకు వెళ్ళాడు అక్కడ డబ్బు తీసుకొని తల్లికి కరుణకు కొన్ని మంచి మంచి క్రొత్త వస్తువులు కొనటానికి బజారుకు వెళ్ళాడు మాయ గది తలుపు మీద మళ్లీ ఎవరో దెబ్బ కొట్టారు ఆమెకు మొదట కోపం వచ్చి పలుకలేదు మాటి మాటికి అదే పనిగా కొడుతూ ఉండడం చేత మండిపడింది ఒక్క విసురు మీద తలుపు తెరిచి నువ్వు మాటిమాటికి వచ్చిన ఎందుకు బాధ్యత ఆమె మాటలు ఇంకా పూర్తి కాక ఎదుట ఎదుటి నిలబడి ఉన్న బిహారీని చూచింది గదిలో కుంజ ఉన్నాడో లేడో తెలుసుకోవటానికి ఒక్కసారి లోపలికి తొంగి చూచాడు బిహారీ ప్రక్క మీద నేల మీద ఎండిన పూలు త్రించిన మాలలు చల్లా పడి ఉండడం చూచాడు అతని మనస్సు క్షణంలో వెనక్కి మరలింది బిహారీ దూరంగా ఉండగా మాయ జీవనయాత్రకు సంబంధించిన సందేహజనకమైన ఏ చిత్రం కూడా అతని హృదయ పటలం మీద ప్రతిబింబించి ఉండలేదు అనడానికి వీల్లేదు కానీ అతని కాల్పనికమైన లీల ఆ చిత్రాన్ని మూసివేసి దాని స్థానంలో ఒక ఉజ్వలమైన మోహిని ప్రకాశాన్ని నిలిపి ఉంచింది అతడు ఈ తోటలో అడుగుపెట్టే సమయంలో ఆ మోహిని ప్రకాశానికి ఎక్కడ దెబ్బ తగులుతుందోననే భయంతో అతని గుండెలు దడదడలాడడం మొదలుపెట్టాయి అందుకనే అతని మనస్సు సంకోచిస్తూ ఉంది మాయ ఉన్న ద్వారంలోకి వచ్చి నిలబడగానే బిహారీకి ఆ దెబ్బ తగలనే తగిలింది తన ప్రేమాభిషేకం వల్ల మాయ జీవితంలోని కల్మషాన్నంతా సులభంగా కడిగేవేయవచ్చునని దూరంగా ఉన్న సమయంలో ఒకప్పుడు అనుకున్నాడు బిహారీ దగ్గరికి వచ్చి చూస్తే అది అంత సులభంగా లేదని గ్రహించాడు హృదయంలోని దయ వల్ల కలిగిన వేదనా సానుభూతుల్ని అకస్మాత్తుగా ఈర్ష్యా తరంగాలు చెలరేగి అణిచివేశాయి బిహారీకి మాయ కళంకినిగా కనిపించింది వెంటనే బిహారీ వెనక్కి తిరిగి కుంజా కుంజా అని కేకవేశాడు ఈ అవమానాన్ని లెక్క చేయకుండా వినయంతో కూడిన మృదు స్వరంతో కుంజ లేడు బజారుకు వెళ్ళాడు అని చెప్పింది మాయ తిరిగి బిహారీ బయలుదేరబోయాడు బిహారీ బాబు మీ పాదాల మీద పడతాను కొంచెం మీరు కూర్చోవాలి సవినయంగా పలికింది మాయ మనస్సును కలిచివేసే అఘృణిత దృశ్యాన్ని చూచి తాను దూరంగా వెళ్ళిపోవాలని ప్రతిమలాడినా అక్కడ ఎంతమాత్రం నిలవరాదని నిశ్చయించుకున్నాడు బిహారీ కానీ కరుణాజనకమైన మాయ కంఠస్వరాన్ని వినగానే అతనికి వెళ్ళడానికి కాళ్లాడలేదు మీరు నాడు ఈ విధంగా విముఖులై వెళ్ళేలాగుంటే నేను ప్రాణత్యాగం చేస్తాను మీ మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను అన్నది మళ్ళీ మాయ బిహారీ వెనక్కి తిరిగి మాయా నేను నీ మార్గంలోకి ఎన్నడూ రాలేదు నీ కష్టాల్లో నేనెన్నడూ ఎన్నడూ పెట్టలేదు నీవు నీ జీవితంతో పాటు నన్ను కూడా ఎందుకు చుట్టూ పెట్టాలని చూస్తున్నావు అన్నాడు నా మీద మీరు ఎంత అధికారం సంపాదించారో మీతో ఒకసారి చెప్పి ఉన్నాను కానీ మీరు విశ్వసించలేదు అయినప్పటికీ నేడు మీరు పెడముఖం పెట్టి ఉన్నా కూడా ఆ మాటే మళ్ళీ అంటున్నాను మీకు విన్నవించుకోవటానికి లజ్జాపూర్వకంగా చెప్పుకోవడానికి మీరు నాకు అవకాశమే ఇవ్వలేదు మీరు నన్ను కాళ్లతో దూరంగా తన్ని త్రోసినప్పటికీ కూడా నేను మీ కాళ్ల మీద పడి చెప్తున్నాను నేను మిమ్ము అని మాయ ఇంకా ఏదో చెబుతుండగాని మాయ మాటలకు అడ్డు వచ్చి ఆ మాట ఇప్పుడు చెప్పవద్దు నీ నాల్క మీదకి తేవద్దు ఆ మాటను విశ్వసించడానికి ఆధారం లేదు అన్నాడు బిహారి ఆ మాటను సంకుచిత బుద్ధి గలవారు విశ్వసించలేకపోవచ్చు కానీ మీరు విశ్వసిస్తారు అందువల్లనే కొంచెం కూర్చోవలసిందిగా కోరుతున్నాను నేను విశ్వసించని విశ్వసించకపోని దీనివల్ల వచ్చేది లేదు పోయేది లేదు నీ జీవితం యథాపూర్వకంగానే జరుగుతూ ఉంటుంది మీకు దీనివల్ల వచ్చేది పోయేది లేదని నాకు తెలుసు మీ సన్మానం పొంది దాన్ని కాపాడుకుంటూ మీ ఎదుట నిలబడ్డానికి నాకు మరే ఉపాయమూ లేదు నా అదృష్టమే అలాంటిది శాశ్వతంగా నేను మీకు దూరంగానే ఉండవలసి వస్తుంది అయితే నేను ఎక్కడైనా ఉండని మీరు నన్ను స్నేహపూర్వకంగా స్మరిస్తూ ఉండాలనే కనీస కోర్కెను హక్కును నా మనసు మీ ముందు వదులుకోలేదు నా మీద మీకు కొంచెం శ్రద్ధ కలిగిందని నాకు తెలుసు దాన్నే నేను నా ఏకైక ఆశ్రయంగా చేసుకుంటాను ఇందువల్లనే నా మాటలన్నిటిని మీరు వినవలసి ఉంటుంది నేను చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను కొంచెం కూర్చోండి వీల్లేదు నేను వెళ్ళిపోతున్నాను అని అక్కడి నుండి లేచి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు బిహారీ మీ భావన సరియ్యింది కాదు మీ ఇంటిని ఎవ్వరూ కళంకితం చేయలేదు చేయలేరు ఈ ఇంటిలో మీరొకనాడు నిద్రించారు అందువల్ల దీనిని మీ కొరకే ఉంచివేశాను ఈవేళ ఇక్కడ ఎండిపడి ఉన్న పుష్పాలు మీ పూజకు వినియోగించినట్టువే ఈ గదిలోనే మీరు కూర్చోవాలి ఈ మాటలు విని బిహారీ హృదయం పులకరించింది అతడు గదిలోకి వెళ్ళాడు మాయ అతనికి మంచం చూపించింది బిహారీ వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు మాయ అతని పాదాల వద్ద నేల మీద కూర్చుంది బిహారీ వ్యాకులుడై లేవబోయాడు కూర్చోండి నా మీద ఒట్టు లేవవద్దు నేను తమ పాదాల వద్ద కూర్చోవడానికి కూడా యోగ్యురాలను కాను కానీ దయతో నాకు ఆ స్థానం ఇచ్చారు దూరంగా ఉండి కూడా నేను ఆ అధికారాన్ని కాపాడుకుంటాను అని కొంతసేపు మౌనంగా ఉండి భోజనం చేశారా అని అడిగింది మాయ స్టేషన్లోనే భోజనం చేసి వచ్చాను నేను మా గ్రామం నుండి వ్రాసిన జాబును తెరిచి చూసి ఏ సమాధానం ఇవ్వకుండా కుంజ చేతికిచ్చి ఎందుకు పంపివేశారు నేను ఏ జాబును చూడలేదు పంపనూ లేదు నాకు ఆ విషయం ఏమీ తెలియదు ఇటీవల కలకత్తాలో కుంజను కలుసుకున్నారా నిన్ను మీ గ్రామానికి పంపి వచ్చిన తర్వాత ఆ మరునాడే నేను అతన్ని కలుసుకున్నాను అటు పిమ్మట నేను ఈ పశ్చిమ ప్రాంతానికి తిరగటానికి వచ్చేశాను మళ్ళీ అతన్ని నేను లేదు అంతకు పూర్వం ఏనాడైనా మీరు నా జాబును చదివి జవాబు ఇవ్వకుండా వాపస్ చేశారా లేదు అలా కూడా ఎన్నడూ జరగలేదు మాయ కొంతసేపు మౌనంగా ఉండి ఒక పెద్ద నిట్టూర్పు విడిచి అంతా ఇప్పుడు అర్థమైంది ఇక నేను నా కథ చెప్తున్నాను వినండి మీరు విశ్వసించగలిగితే అదే నా అదృష్టంగా భావిస్తాను లేకున్నా మీ మీద దోషారోపణం చెయ్యను నన్ను నమ్మడం చాలా కష్ట సాధ్యం అప్పుడు బియా బిహారీ హృదయం దయార్ద్రమైంది ఈ భక్తి భావపూర్ణమైన మాయ పూజల్ని ఏ విధంగానూ తిరస్కరించలేకపోయాడు నీవేమీ చెప్పనవసరం లేదు నీ మాటలు వినకుండానే నేను నిన్ను విశ్వసిస్తున్నాను నేను నిన్ను అసహ్యుకోవటం లేదు ఇక నీవు ఈ విషయంలో ఒక్క మాట కూడా చెప్పవద్దు ఈ మాటలు వినగానే మాయ కళ్ళ నుండి అశ్రువులు ప్రవహింపసాగాయి బిహారీ పాదధూళిని తన శిరస్సు మీద ధరించి అన్నది అన్ని మాటలు చెప్పనిదే నా హృదయం కుదుటపడదు కొంచెం ధైర్యం వహించి తప్పక వినాలి తమరు నాకిచ్చిన ఆజ్ఞను శిరసా వహించాను తమరు నాకు ఒక్క ఉత్తర ముక్కైనా వ్రాయకపోయినా గ్రామంలోని వారు పోటిగా అనే మాటలు నిందలు సహిస్తూ కూడా అక్కడే నా జీవితం గడుపుకుంటూ ఉండేదాన్నే మీ స్నేహానికి ఆదరణకు బదులుగా మీ ఆజ్ఞను మన్నించేదాన్నే కానీ విధాతకు అది కూడా ఇష్టం కాలేదు నేను మేల్కొలిపిన పాపం నన్ను దేశ బహిష్కారంలో కూడా నిల్వనీయలేదు కుంజం మా గ్రామం వచ్చి ఆ గ్రామంలో అందరి ఎదుట తల ఎత్తుకోకుండా చేశాడు ఆ గ్రామంలో ఉండడానికి నాకు స్థలం కూడా కరువైంది మీ ఆజ్ఞ కొరకు మరొకసారి మిమ్ము బాగా వెతికాను కానీ మీరు దొరకలేదు ఇదే సమయంలో తన ఇంటి నుండి తెరిచి ఉన్న జాబును తెచ్చి కుంజ నన్ను మోసం చేశాడు మీరు నన్ను సంపూర్ణంగా పరిత్యజించి వేశారని అనుకున్నాను ఆ పరిస్థితిలో నేను సర్వనాశనం కావలసిన దాననే అయితే మీ ప్రభావం వలన దూరంగా ఉండి కూడా మీ వాళ్లను రక్షించగల సమర్థులు మీరు అటువంటి మిమ్మల్ని నేను నా హృదయ పీఠం మీద ప్రతిష్ఠింపజేసుకున్నాను అందుచేతనే ఇంతవరకు నా పవిత్రతకు ఏ భంగమూ కలుగలేదు ఒకనాడు మీరు దూరంగా నెట్టి పడవేసి చేసిన ఆ కఠిన పరీక్ష కాకులు తీరిన బంగారంలాగా కఠినమైన వజ్రంలాగా నన్ను అనంత మూల్యవంతంగా చేసింది ప్రభు నీ పాదాల సాక్షిగా చెబుతున్నాను ఆ మూల్యం నష్టం కాలేదు బిహారీ మౌనంగా కూర్చున్నాడు మాయ కూడా మరేమీ మాట్లాడలేదు మూడవ జామున ఎండ నెమ్మది నెమ్మదిగా మందగిస్తూ ఉంది ఇదే సమయంలో కుంజ గుమ్మం వద్దకు వచ్చి బిహారీని చూచి అదిరిపడ్డాడు కుంజ మనసులో మాయ ఎడల ఇప్పటి ఉన్న ఔదాసీన్యాన్ని ఈర్ష్య వచ్చి తన్ని తరిమేసింది మాయ బిహారీ పాదాల ముందు మౌనంగా కూర్చుని ఉండడం చూచి తిరస్కరించబడిన కుంజ గర్వానికి పెద్ద దెబ్బ తగిలింది ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా వీరి విధంగా కలుసుకొని ఉండవచ్చునని కుంజకి గట్టి నమ్మకం కుదిరింది ఇంతవరకు బిహారీ విముఖుడుగా ఉన్నాడు అతడు తనంతట తానే ఆమె వద్దకు వచ్చినప్పుడు ఇక మాయ ఎవరు ఆపితే ఆగుతుంది ఈవేళ బిహారీని చూడగాని నేను మాయను విడిచిపెట్టగలను కానీ మరొకరికి మాత్రం ఒప్పగింప జాలనని కుంజ గట్టిగా నిశ్చయించుకొని పట్టరాని కోపంతో అయితే ఇక ఈ రంగస్థలం నుండి కుంజ నిర్గమనం బిహారీ ఆగమనం జరిగిందని భావించవచ్చునా దృశ్యం చాలా మనోహరంగా ఉంది ప్రశంసాపూర్వకంగా చప్పట్లు కొట్టాలనిపిస్తూ ఉంది అయితే ఇదే ఈ నాటకానికి చివరి అంకం కావాలని ఆశిస్తున్నాను కాకపోతే ఇక ముందు ఏమీ రక్తి కట్టదు అన్నాడు మాయవైపు చూస్తూ కుంజ మాయ ముఖం కందగడ్డయింది ఆమె విధి లేక కుంజ ఆశ్రయం పొందవలసి వచ్చింది అందుకే ఈ అవమానానికి జవాబు ఆమె వద్ద లేదు ఆమె వ్యాకుల దృష్టితో ఒకసారి బిహారీ వైపు చూచింది బిహారీ మంచం మీద నుండి లేచి నిలబడ్డాడు తర్వాత కొంచెం ముందుకు వచ్చి స్థిరభావంతో కుంజా నీవు నీచునిలాగా పిరికివానిలాగా మాయని అగౌరవపరచవద్దు నీ బుద్ధి నిన్ని దుష్కృత్యాల నుండి అడ్డగించే అధికారాన్ని సామర్థ్యాన్ని కోల్పోయి ఉండవచ్చు కానీ నిన్ను అడ్డగించడానికి నాకు అధికారం సామర్థ్యం ఉంది అన్నాడు కుంజ వెటకారంగా నవ్వి ఓహో ఈ మధ్యలో అధికారం కూడా స్థిరపడింది అయితే ఇక నీకు మాయా బిహారీ అని పేరు పెడితే చాలా బాగుంటుంది అన్నాడు అవమానం మోతాదు పెరుగుతూ ఉందని గమనించి బిహారీ కుంజ చేయి గట్టిగా పట్టుకుని కుంజ నేను మాయను పెళ్లి చేసుకుంటాను విషయం నీకు తెలియజేశాను ఇక నుంచి కొంచెం తమాయించుకుని జాగ్రత్తగా మాట్లాడాలి అన్నాడు ఈ మాట విని ఆశ్చర్యంతో కుంజ నిశ్చేష్టుడైపోయాడు నోటి వెంట మాట రాలేదు పై శ్వాస పైనే ఆగిపోయింది అటు మాయ కూడా అదిరిపడ్డది ఆమె హృదయంలోని రక్తం వేగంగా ప్రవహింపసాగింది బిహారీ కుంజతో మళ్లీ ఇలా అన్నాడు నీకు మరొక విషయం కూడా చెప్పాలి అమ్మ మృత్యు సెయ్య మీద పడి ఉంది ఆమె బ్రతుకుతుందనే ఆశ లేదు నేను ఈ రాత్రి బండిలోనే వెళ్తున్నాను ఈమె కూడా నా వెంట వస్తుంది మాయ అదిరిపడి అత్తగారికి జబ్బుగా ఉందా అన్నది అవును అది బ్రతికే జబ్బు కాదు ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం కుంజ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయాడు మాయ బిహారీతో ఇప్పుడు మీరన్న మాట మీ నోటి నుండి ఎలా వచ్చింది ఏమిటి పరిహాసం పరిహాసం కాదు మాయా నేను నిజమే చెప్పాను నిన్ను వివాహం చేసుకుంటాను ఈ పాపిష్టి దాన్ని ఉద్ధరించడానికా కాదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అందుచేత చాలు ఇది నాకు చివరి కానుక మీరు ఇంతవరకు అంగీకరించారు ఇంతకంటే అధికంగా నేను ఏమీ కోరటం లేదు లభించిన అది కానుక కాజాలదు ఎందుకంటే మన హిందూ ధర్మం దాన్ని సహించదు ఎందుకు సహించదు చిచి ఇలాంటి మాట మనసులోకి తేవడం కూడా సిగ్గుపడవలసిన విషయం నేను విధవను దానను మిమ్ము ఈ సంఘం ఎదుట చులకన చేయనా ఇది ఎన్నటికీ జరగదు చిచి ఈ మాట ఇక మీ నాల్కతో ఉచ్చరించవద్దు నీవు నన్ను త్యాగం చేస్తావా త్యాగం చేసే అధికారం నాకు లేదు మీరు గుప్తంగా ఎంతమందికో చాలా చాలా మేలు చేస్తున్నారు అలాంటిది ఏదైనా సత్కార్యాన్ని నాకు అప్పగించండి నేను దాన్నే శిరోధార్యంగా భావించి నన్ను మీ దాసీగా భావించుకుంటాను చీచీ విధవను మీరు వివాహం చేసుకుంటారా మీ ఔదర్యానికి నిదర్శనంగా మీరేవైనా చేయగలరు కానీ నేనే ఈ పని చేసి మిమ్ము సంఘభ్రష్టునిగా చేస్తే ఈ జీవితంలో మళ్ళీ తల ఎత్తుకుని తిరగలేను కానీ మాయా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆ ప్రేమాధికారం వల్లనే సాహసించి ఈవేళ ఇది మాత్రం చేస్తాను అని మాయ నేల మీదకి వంగి అతడి పాదాలను ముద్దిడుకుంది తిరిగి పాదాల ముందు కూర్చుని ముందు జన్మలో మిమ్ము పొందటానికి తపస్సు చేస్తాను ఈ జన్మలో ఇక నాకు ఏ ఆశ లేదు నేను పొందదగినది లేదు నేను అనేక మందిని దుఃఖపెట్టాను అనేకమైన దుఃఖాలను అనుభవించాను నాకు చాలా లోకానుభవం కలిగింది ఈ లోకానుభవాన్ని నేను మరిచేలాగుంటే మిమ్ము హైన్యపరిచి ఇంకా హీనురాల్నవుతాను అయితే మీరు ఉన్నతమైనవారు అందువల్లనే నేను నేడు తల ఎత్తి నిలవగలిగాను ఈ ఆశ్రయాన్ని నేను నేలపాలు చేయలేను బిహారీ గంభీర భావంతో మౌనంగా కూర్చున్నాడు మాయ చేతులు జోడించి మళ్లీ చెప్పింది చూడండి ఒక్క మాట పొరబడకండి నన్ను వివాహం చేసుకుని మీరు సుఖం పొందలేరు అందువల్ల మీ గొప్పతనం నశించిపోతుంది నేను నా గౌరవాన్ని పోగొట్టుకుంటాను మీరు ఎల్లప్పుడూ అంటి అంటకుండానే సంతోషంగా ఉండగలరు నేడు కూడా అలాగే ఉండండి నేను దూరంగా ఉండి మీ పనులు చేస్తూ ఉంటాను మీరు సంతోషంగా సుఖంగా ఉండండి అన్నది ఇక్కడితో రవీంద్రనాథ్ ఠాగూర్ విరచిత చొకేర్ బాలి పద్నాలుగవ భాగం పూర్తి అయింది కథ ఇక పదిహేనవ మరియు చిట్టచివరి భాగంలోకి కొనసాగుతుంది ఆలకించినందుకు మీకు ధన్యవాదాలు